నిజమైనటువంటి ఆక్రమణల నిర్మూలనకి సరైనటువంటి విధానం అవసరం. ఎందుకు అంటే సివిల్ లిటిగేషన్స్ పేరుతో ఏళ్ల తరబడి సాగుతున్నాయి, కోర్టులేమో ప్రతి అంశంలో స్టేలిస్తాయి, అధికార యంత్రాంగాలు లంచాలు తీసేసుకుని అవినీతికి అలవాటు పడిపోయి తప్పుల్ని ఒప్పుల్ని చేస్తారు లేదా చూసి చూడనట్టు పోతారు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు లోపల కబ్జా చేశారు, ఆ కబ్జా చేశారని చెప్పి ఎవరివ్వాలి అన్న దగ్గర అధికారుల మధ్యన కొట్లాట ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అండి, మాకేంటండి అంటాడు రెవెన్యూ. రెవెన్యూ వాళ్ళు చూడాలండి, అది మేమేమన్నా దాని చుట్టూ ఏమైనా మనుషులు పెట్టుకు తిరుగుతాం, మా దగ్గర ఎంతమంది ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు చూడాలి ఆ భూమి, లేకపోతే మా నోటీసుకి తీసుకురావాలని ఇరిగేషన్ వాడు అంటాడు. అసలు దానికి హెచ్ఎండిఏ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందండి అని మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి అడుగుతారు. మధ్యలో జిహెచ్ఎంసీ వాడు ఎట్లాగా ప్లాన్ అప్రూవల్ ఇచ్చాడండి అని ఇంకొకడు అడుగుతాడు. వీళ్ళ ముగ్గురు కలిసి అడుగుతారు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అది చేసామని వాళ్ళు అంటారు. అసలు కరెంట్ కనెక్షన్ ఎట్ ఇచ్చారండి అని వీళ్ళ ఐదుగురు కలిసి వాళ్ళని అడుగుతారు. అసలు విషయం ఏంటంటే ఎవడికాడు చేతులు దురుపుకుంటాడు, అందరూ లంచాలు తింటారు. దీనికి తోడు బ్యాంక్ లోన్లు కూడా ఇచ్చేసారు, బ్యాంక్ లోన్స్ కూడా వచ్చాయి, అది కూడా పెద్ద పెద్ద బిజినెస్ లోన్లు మళ్ళీ అంతే. అక్కడ అసలు తేడా వస్తుంది. అయితే ఇందులో నిజాయితీ ఉంటుంది, మోసము ఉంటుంది. ఇక్కడ ఎఫ్టిఎల్ అంటారు, అంటే ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒక చెరువు